కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం వల్ల వడ్లు తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షం వలన వడ్లు తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. సార్, మా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది సార్. ఐక్యత ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ప్రభుత్వం అయితే. ఇప్పుడు మాకు అయితే ఘోరంగా ఉన్నది సార్ ఈ పరిస్థితి అయితే. మాకు ఎట్లా చేసి చర్య తీసుకొని మీరు వద్దు కొంచెం తొందరగా పంపించే ఏర్పాటు చేయండి సార్. ఇక మాకైతే ఇంతకన్నా ఘోరం అంటే ఎక్కర్లేదు సార్. మాకు బయట పోద్దామంటే కళ్ళాలు లేవు, రోడ్ల మీద పోయినెత్తలేరు. చాలా రోజులు ఉంటే బస్సులు లారీలు అన్నీ వడ్ల మీద వెళ్ళిపోతాయి, ఆగమాగమవుతారు. ఎవరు వస్తాకుతారని భయానికి నైట్లో మాకు పోలీసు వచ్చి వాళ్ళు పేరుతారు. అటు జనం ఎవరు ఆగుతలేరు. అన్ని ఖరాబ్ అయిన మంచితే కొన్ని బస్సు బట్టలు అయిన మంచితే భవిష్యత్తులో మేము కుప్ప చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్తున్నాం అనుకుంటే ఈ వర్షం పోయి సార్. ఇంకా ఎట్లా చేసి దయచేసి మాకు 20 తారీఖు లోపల ఐకేఎఫ్ సెంటర్ ఓపెన్ అయ్యి మాకు వడ్లు పోయే ప్రయత్నం చేయరు సార్.